పానీపూరి ఈ పేరు చెప్తేనే చిన్న పెద్ద అందరికీ నోరు ఊరక తప్పదు. రుచులకు ఎల్లోలు తెలివి అంటారు. నిజమే, సాయంత్రం అయితే చాలు, మంగళగిరి మెయిన్ బజార్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి పానీపూరి బళ్ళ దగ్గర చేరతారు. మంగళగిరిలో ఈ వ్యాపారానికి ఇటీవల కాలం బాగా డిమాండ్ పెరిగింది. మరి ముఖ్యంగా పాత బస్ స్టాండు, ఆటో నగరు, గాలిగోపురం సెంటర్, మెయిన్ బజార్లో సాయంత్రం అయిందండి చాలు, చిన్న పెద్ద తేడా లేకుండా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ విద్యార్థులందరూ పానీపూరి తినడానికి లైన్లో నిలబడుతూ ఉన్నారు. ప్రత్యేకత అనేటువంటిది ఏమీ లేకపోయినప్పటికీ ఓ సాయంత్రం అయిందండి చాలు, స్నాక్స్ ఫుడ్గా దీన్ని స్వీకరిస్తున్నట్టు వారు చెప్తూ ఉన్నారు. ఈ వ్యాపారానికి డిమాండ్ పెరగడానికి ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఈ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేశారు. మరి ముఖ్యంగా బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కు చెందినటువంటి అనేక మంది వ్యాపారస్తులు తమ సొంత మనుషులతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఏమిటి ఈ పానీపూరి ప్రత్యేకత అంటే, వ్యాపారస్తులు చెప్తున్న సమాధానం ఒకటే, పానీపూరి వ్యాపారానికి ప్రత్యేకమైనటువంటి సీజన్ అంటూ ఉండదు. చలికాలం, వేసవికాలం, వర్షాకాలంలో 365 రోజులు వ్యాపారం ఉంటుందని, కస్టమర్లకు రుచికరమైనటువంటి అతి విలువైనటువంటి ఫుడ్ మనం అందించినట్లయితే రెగ్యులర్ కస్టమర్గా మారిపోతారని, మంగళగిరిలో వివిధ ప్రాంతాల్లో వివిధ పానీపూరి బళ్ళకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని సందర్భంగా వ్యాపారస్తులు అంటూ ఉన్నారు. ఈ షాప్లోకి వచ్చినటువంటి రెగ్యులర్ కస్టమర్లు అక్కడే తింటూ ఉంటారని ఈ సందర్భంగా వారు అంటూ ఉన్నారు. స్థానికులకు మాత్రమే పానీపూరి తినే అలవాటు ఉండేదని, కానీ క్రమక్రమంగా ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు పానీపూరి తినడానికి అలవాటు పడిపోయారని సందర్భంగా ఆయన అన్నారు. చెప్పండి, ఎలా ఉంది మంగళగిరి? మంగళగిరిలో నంబర్ వన్ బిజినెస్ అంటే పానీపూరి అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రుచి, మెయిన్ రుచి పానీపూరిలో, చాలా రుచిగా తింటారు పానీపూరి. దాంతోపాటు దహీపూరి, మసాలా ఐటమ్ కూడా చాలా మంది, కానీ పానీపూరి అయితే మెయిన్, అందరికీ రుచి. ఎందుకని కాలేజీ పిల్లలు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఇక్కడికి వచ్చి గంట తరబడి ఉండి మరీ తీరు తింటూ ఉంటారు? ఏ ప్రత్యేకత ఏంటి పానీపూరి? టేస్ట్ అండి, టేస్ట్ బాగుంటుంది. ప్లస్ లిక్విడ్ కదా ఎక్కువ, కాబట్టి ఇంకా రుచిగా తింటారు పిల్లలు కూడా, కొంచెం హాట్గా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు మన మన మంగళగిరిలో ఎక్కువ ఎవరు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? మహారాష్ట్ర దగ్గర దగ్గర చాలా రాష్ట్రాలు ఉన్నారు, కానీ ఎక్కువ రాజస్థాన్, యూపీ వాళ్ళే వాళ్ళు, మన లోకల్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే పర్వాలేదు, గతంతో కరోనాతో ఇబ్బంది పడ్డారన్నారు, ఇప్పుడు బాగానే ఉంది బిజినెస్? ఇప్పుడు బాగానే ఉంది. మంగళగిరిలో పానీపూరి వ్యాపారం స్థానికులకు, స్థానికేతరుల మధ్య బాగా పోటీని పెంచింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పానీపూరి వ్యాపారులకు తమకు పూర్తి స్థాయిలో భేదం ఉందంటారు. మంగళగిరి చెందిన నాగేశ్వర అనేటువంటి పానీపూరి వ్యాపారి, పానీపూరి కావాల్సిన సకాలం మొత్తం తామే దగ్గరుండి తయారు చేసుకుంటామని, కస్టమర్లు పెరగడానికి ఇదే ప్రధాన కారణం అంటారు. రుచికరమైనటువంటి సాయంత్రం స్నాక్స్ ఫుడ్గా దీన్ని బాగా గుర్తించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తమకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని, మరి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటు ఎన్ఆర్ఐ హాస్పిటల్ డాక్టర్ సైతం సాయంత్రం టైంలో తమ యొక్క షాప్ దగ్గరకు వచ్చి పానీపూరిని తిని వెళ్తారని సందర్భంగా ఆయన అన్నారు. కస్టమర్ల యొక్క అభిరుచిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చిందంటారు ఆయన. గతంలో కేవలం పానీపూరి అంటే ఏదో కొంతమంది మాత్రమే తినేవారని, ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి సాయంత్రం సమయాల్లో పానీపూరి బళ్ళ దగ్గరకు వచ్చి సంతోషకరంగా పానీపూరిని తిని వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సాయంత్రం అయిందండి చాలు, మంగళగిరి ఆటో నగరు, కొత్త బస్టాండ్ సెంటర్ ఒకవైపు మొబైల్ టిఫిన్ బళ్ళతో, మరోవైపు పానీపూరి బళ్ళతో కిటకిటలాడిపోతూ ఉంది. వాస్తవానికి మంగళగిరి ప్రాంతం ఇప్పటికే సిటీ కల్చర్ వస్తుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఈ పానీపూరి బళ్ళ వ్యాపారం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానికులు భావిస్తూ ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు ఏంటండి? నా పేరు నాగేశ్వరరావు అండి. ఏంటి మీరు ఈ మంగళగిరిలో ఈ పానీపూరి ఎంతకాలం చేస్తున్నారు? ఈ 20 సంవత్సరాలు మీరు చేస్తున్నాం అండి. ఏంటి అసలు దాని విధానం ఏంటి అసలు? ఇవి సొంతంగా తయారు చేస్తామండి. గోధుమ పిండి, మామూలుగా బొంబాయి రవ్వ, గోధుమ పిండి కలిపి, ఎంసి మైదా, ఈ 3 రకాలు కలిపి తయారు చేస్తాం, సొంతంగా తయారు చేస్తాం. ఉదయం 5 గంటలకు కలుపుకుంటాము, 1 గంటన్నర నాగిన తర్వాత 7, 7:30 బిగిన్ చేస్తామండి. 12 అయిద్దండి తయారయ్యాకల్లా. 3 మడిసం దీన్ని తయారు చేస్తుంటాం. 1 మడిసి పైన రసము అయ్యి పట్టుకుంటుంటారు. ఏంటి మంగళగిరి పానీపూరి ప్రత్యేకత ఎందుకండి? ఎందుకు అసలు ఎవరో తింటారు? ఈ పిల్లలైనా ఎవరైనా, డైనీస్ ఫుడ్ అండి ఇది, మంచి క్వాలిటీగా ఉంటుంది. ఈ బఠానీ ఉంటుంది, ఈ
రసంలో ఇది బటానీ మామూలుగా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. రసము అనేది కొత్తిమీర పుదీనాకు అల్లము ధనియాలు ఇవి కొంచెం ఇవన్నీ పడతాయండి. ఒక 50 షాపులు దాకా ఉన్నాయండి. వాళ్ళు ఎవరు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళంతా? వాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు. ఊళ్ళో తిరుగుతుంటారు వాళ్ళు. మేము షాపు 20 ఏళ్ళ నుంచి ఒకసారి పెడతాం మిత్రి సెంటర్లో. మాది మంచి క్వాలిటీ ఉంటుంది. ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా వస్తుంటారు మా కాడికి. వాళ్ళైనా పెద్దవాళ్ళైనా మంచి ఫుడ్. ఈ రసం మంచి ఇదండి. రసం మంచి తయారు చేస్తాం మాకు. చూడడానికి 4 గంటల మొబైల్ వ్యాపారం అయినప్పటికీ ఉత్తర భారతదేశంలో మరి ముఖ్యంగా యూపీలో 256 మంది వ్యాపారస్తులు పానీపూరి వ్యాపారం చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనేటువంటి కథనాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆ స్థాయిలో కాపోయినప్పటికీ రానున్న కాలంలో వీరి యొక్క వ్యాపారం మరింత అభివృద్ధి చెందిద్ది అనేది మాత్రం స్పష్టం.